ప్రైజ్ ద లార్డ్. 68వ కీర్తన 28వ వచనం. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు, దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. దేవుడు మనకు బలం ఇవ్వకపోతే ఏ రకంగానూ మనం ఈ లోకంలో బలం పొందలేం. శారీరక బలం, మానసిక బలం, ఆధ్యాత్మిక బలం మనకు చాలా అవసరం. చాలా మంది తింటున్న తిండి ద్వారా, వారికి ఉన్నటువంటి సౌకర్యాల ద్వారా, వారు చేసేటువంటి కసరత్తుల ద్వారా బలాన్ని సంపాదించుకుంటున్నాం అనుకుంటూ ఉంటారు. దేవుడే బలమును మనకు ప్రకటించకపోతే, నియమించకపోతే, దేవుని ద్వారా మనం బలమును పొందకపోతే మనం ఈ లోకంలో బలహీనమైపోతాం. ఎదుర్కొంటున్న ఆయా రకాల పరిస్థితులకు, అనారోగ్యాలకు, ఇబ్బందులకు, శోధనలకు, అపవాది వేసేటువంటి అగ్ని బాణాలకు మనము తట్టుకొని నిలవాలంటే దేవుడిచ్చే బలం మనకు చాలా అవసరం. అదే భక్తుడు అంటున్నాడు, దేవా నీవు మాకు బలము కలుగా నియమించి ఉన్నావు. దేవుని బిడ్డలకు బలం ఎలా వస్తుందో తెలుసా? యెషయా గ్రంథం 40:31 వచనం ప్రకారం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలనని పౌలు కూడా అంటాడు. మనకి బలమునకు సోర్స్, లేకపోతే మన బలానికి ఆధారం ఎవరంటే దేవుడే. ఎందుకంటే ఆయన బలవంతుడు, బలవంతుడైన దేవుడు అని ఆయనకు పేరుంది. ఏ రకమైన బలాన్ని అయినా, ఏ స్థాయిలో ఉన్నవారికైనా, ఎవరికైనా ఆయన బలమిచ్చే దేవుడై ఉన్నాడు. నీకు బలం కావాలా? బలమును ఇచ్చే దేవుని దగ్గరికి నువ్వు వస్తే ఆయన నీకు శక్తినిస్తాడు. బలాభివృద్ధిని కలిగి చేసే దేవుడై ఉన్నాడు. తన చేతిలో ఉన్నవారిని దేవుడు బలపరిచేవాడై ఉన్నాడు. బలహీనమైన పరిస్థితుల్లోకి, దిగజారిపోయిన పరిస్థితుల్లోనికి, కడుహీనమైన దీనమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళకు కూడా దేవుడు తన ఆపన్న హస్తాన్ని అందించి, తన బలాన్ని ఇచ్చి వాళ్ళని బలపరిచిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. ఏలీ అనేటువంటి భక్తుడు చాలా బలమైనటువంటి దైవజనుడు, చాలా బలమైన దేవుని కార్యాలని ఈ భూమి మీద చూపించిన వాడు, దేవుని శక్తిని అనేకులకు కనపరిచిన వాడు. ఒకనొక సందర్భంలో తను కూడా బలహీనమైపోయాడు. ఆ బదిరి వృక్షం క్రింద కూర్చొని అతడు ఆ బలహీనమైన పరిస్థితుల్లో అతడు కృంగిపోయి ఉండగా దేవుని దూత ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని బలపరచగా మరింతగా దేవుని కొరకు జీవించాడు, మరింతగా దేవుని కొరకు వాడబడ్డాడు. కాలేబు అనేటువంటి దైవజనుడు బైబిల్లో ఉన్నాడు. ఆయన నిండు వృద్ధాప్యంలో కూడా యుద్ధాన్ని చేసే అంత బలాన్ని కలిగి అనేక ప్రాంతాలు జయించాడు. యెహోషువా కూడా బహుకాలం గడిచిన వృద్ధుడైనప్పటికీ కూడా దేవుడు యెహోషువాకు బలాన్ని ఇచ్చాడు. మోషే కూడా బహు వృద్ధుడైనప్పటికీ కూడా ఆ కొండలెక్కే బలం, అరణ్యంలో ప్రయాణించే బలం, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేటువంటి బలాన్ని దేవుడు మోషేకి ఇచ్చాడు. ఆ దేవుడే ఈరోజు నీ నా దేవుడే అన్నాడు. నీకు కూడా ఆయన బలమిస్తాడు. కానీ నాకు బలం లేదు, నేను సొమ్మసిల్లిపోయాను, సోలిపోయాను, ఈ నిందలకు, ఈ అవమానాలకు, ఈ కష్టాలకు, ఈ బాధలకు ఇంకా నేను తట్టుకోలేకపోతున్నానని బలహీనమైన స్థితిలోకి వెళ్ళిపోయావా? ఎవరు నిన్ను ప్రోత్సహించడం లేదా? ఎవరు ఆదరణ నీకు దొరకట్లేదా? కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో. అయితే దేవుడు నీకు బలాన్ని నియమించాడని మర్చిపోద్దు. దేవుడు నిన్ను మరలా నిలబెట్టబోతున్నాడు. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. తన బలముతో నిన్ను నింపబోతున్నాడు. ఆయన బలం మానవునికున్న బలం కాదు, మానవాతీతమైనటువంటి బలం ప్రభు దగ్గర ఉంది. ఆయన శక్తి అపరిమితమైంది. ఆ బలాన్ని కొరకు నువ్వు ఎదురు చూస్తే, ఆ శక్తి కొరకు నువ్వు కనిపెడితే, ప్రభువు దగ్గరికి వచ్చి నువ్వు వేడుకుంటే ఆయన నీకు బలాన్ని ఇచ్చి స్థిరపరుస్తాడు. గొప్ప గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు, నీ కుటుంబం ద్వారా జరిగిస్తాడు. నీ ద్వారా దేవుడు అపవాది కోటలు కూలగొట్టిస్తాడు. దేవుని నామానికి మహిమ తెచ్చుకుంటాడు. బలహీనమైపోయిన నీ కృంగిపోవద్దు. దేవుడిని నిలబెట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డలు మీరు బలపరచండి. బలహీనమైనటువంటి స్థితిలో అయా మీరే బిడ్డలకు బలాన్ని దయచేసి నీ మహిమ కొరకు వాడుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.